రాష్ట్రంలో ఏకధాటిగా కురిసిన వర్షాలు పెద్ద ఎత్తున పంట నష్టాన్ని మిగిల్చాయి జోరు బాణాలతో ఒకవైపు చెరువులు కుంటలు నిండుతుండగా మరోవైపు వ్యవసాయ పొలాలు కూడా నీట మునిగాయి పలు జిల్లాల్లో వరి పత్తి కంది ఇతర పంట పొలాలు వర్షార్పణమయ్యాయి పలు దఫాలుగా కురిసిన భారీ వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో రాష్టంలో ఎలతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు ఒకవైపు ఆనందానికి మరోవైపు కలవరానికి గురిచేస్తున్నాయి ఆశించిన దానిని మించి కురిసిన వానలతో ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి చాలా చోట్ల వరి పత్తి ఇతర పంట పొలాలు నీట మునిగాయి ఇప్పటికే ఆగస్టులో దంచి కొట్టిన వర్షాలతో మూడున్నర లక్షల ఎకరాల విస్తీర్ణానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి చేతికందే దశలో ఉన్న పెసర కంది వర్షార్పణమైంది ఇక మొక్కజొన్న సోయాబీన్ పంటలపై రైతులు ఆశలు వదులుకున్నారు ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు పైచిలుకు పంటలు చేయగా ముప్పై ఎనిమిది వేల ఎకరాల్లో పత్తి ముప్పై వేల ఎకరాల్లో వరి ఇరవై రెండు వేల ఎకరాల్లో మిరప పంటలు దెబ్బతిన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలభై నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి ఉమ్మడి నగర్ జిల్లాల్లోనూ అదే పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో పలు వాగులు వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నలభై వేల ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది ఈ ఏడాది వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం కోటి మూడు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల పదిహేను ఎకరాలు నిర్దేశించారు విస్తారమైన వర్షాలు పెరిగిన రైతుబంధు సాయంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది కోటి ముప్పై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో అంటే నూట ఇరవై శాతం ఆయకట్టు సాగులోకి వచ్చింది ప్రభుత్వం తీసుకువచ్చిన నియంత్రిత సాగు విధానంతో రైతులు కూడా అదే దిశగా పంటలను సాగు చేశారు ప్రధాన ఆహార పంట వరి సాధారణ సాగు విస్తీర్ణం ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు నిర్దేశించగా ఊహించని రీతిలో యాభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాల్లో సాగైంది ఈ లెక్కన నూట తొంభై రెండు శాతం మేర వరి సాగు పెరిగింది ప్రధాన వాణిజ్య పంట పత్తి సాగు విస్తీర్ణం నాలుగున్నర లక్షల ఎకరాలు నిర్దేశించగా అరవై లక్షల పదకొండు వేల ఐదు వందల ఇరవై ఏడు ఎకరాల్లో సాగుతో నూట ముప్పై ఐదు శాతం పెరిగింది కంది సాధారణ సాగు విస్తీర్ణం ఏడు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల పన్నెండు ఎకరాలు నిర్దేశించగా పది లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై మూడు ఎకరాలతో నూట నలభై ఒక్క శాతం మేర సాగైంది ఈ మూడు కీలక పంటలే అత్యధిక విస్తీర్ణం ఆక్రమించుకోగా సోయాబీన్ మొక్కజొన్న నువ్వులు ఆముదం పొద్దుతిరుగుడు జొన్న సజ్జ ఇతర చిరుధాన్యాల పంటలు కూడా సాగయ్యాయి జూన్ ఒకటి నుంచి రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం ఏడు వందల నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా అనూహ్యంగా ఒక వెయ్యి అరవై ఒక్క మిల్లీమీటర్లతో యాభై ఒక్క శాతం అధికంగా నమోదైంది అత్యధికంగా ములుగు జిల్లాలో పంతొమ్మిది వందల పదమూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు కురవగా నల్గొండ జిల్లాలో అత్యల్పంగా ఆరు వందల పద్దెనిమిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా చోట్ల సాధారణం కంటే ఇరవై శాతం అధికంగా నమోదైంది గత నెలలో కురిసిన వర్షాలకు తోడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మళ్లీ జోరుగా వర్షాలు పడుతున్నాయి ఈ ప్రభావం పంటలపై తీవ్రంగా పడింది వరుణుడి జోరు ఇంకా తగ్గనందున ఏమేర పంట నష్టం వాటిల్లిందనే విషయంపై అధికారులు ఇంకా ఓ అంచనాకు రాలేదు